అందరికీ నమస్కారం. నా పేరు చింతకింది శ్రీనివాసులు. నేను 91 మా నాయనగా ఉన్నాడు ఈ జాగా. బతుకుతారు లేక మేము బొంబాయికి వెళ్ళిపోయినాం. తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే జాగాలో ఆక్రమిస్తుంది, కట్టుతుండు ఇల్లు. అడిగితే నువ్వేం చేసుకుంటే చేసుకోపోరా సాలోడా అని అన్నాడు. వస్తే మళ్ళీ కొట్టి చంపుతాను బెదిరించి నాకు. నేను నిన్న కలెక్టర్ ఆఫీస్కి పోయినాను. పోతే నాకు లెటర్ రాసి ఇచ్చిండు ఉత్తరం. ఇది తీసుకుపోయి చెప్తే వాళ్ళు తగిన చర్య తీసుకుంటానని చెప్పిన గ్రామ పంచాయతీ. నాకు ప్రాణగండం ఉంది. ఎట్టి పరిస్థితి నాకు కలెక్టర్ అన్నారు పోలీసు రక్షణ కావాలి నాకు. మళ్ళీ నాకు చాలా బాధగా ఉంది, పోలీసు రక్షణ ఇవ్వాలని కోరుతున్నాను. టీవీ వారికి నా యొక్క ధన్యవాదాలు. నా పేరు జోగిరెడ్డితోనే నాకు ప్రాణగండం ఉంది. దయచేసి మీరు నాకు సాయం చేయవలసిందని కోరుచున్నాను. కలెక్టర్ దగ్గర పోయినాను, నిన్న పత్రం ఇచ్చిండు ఇనుక పత్రం, అది తీసుకుపోయి అక్కడ సర్పంచ్ గారికి చూపించాను. సరే దాన్ని తగిన చర్య తీసుకుంటానన్నారు, జాగా ఆపేస్తానన్నారు కట్టేది. మరి నా జాగా నా కావాలి. నా జాగా నా కావాలి. నాకు ప్రాణగండం ఉంది. జోగిరెడ్డి నాకు బెదిరించిండు, కొట్టి చంపుదా, నువ్వు ఇక్కడికి వచ్చేది లేదు, నీ ఊరు కాదు, నీది కాదు అని చెప్పిండు. దయచేసి నా వాళ్ళ మీద నాకు ప్రాణగండం ఉంది. ఎట్టి పరిస్థితి నాకు మీ తరఫున, కలెక్టర్ తరఫున, పోలీస్ స్టేషన్ తరఫున నాకు సాయం చేయవలసిందని కోరుతున్నాను. నా పేరు చింతకింది శ్రీనివాసులు. ఈ ఫ్లాట్ నేను కొన్నాను. అన్నయ్య సారీ శ్రీనివాసులు, శారాజ్పేట గ్రామం. అది ఇక్కడనే పుట్టాను, ఇక్కడనే పెరిగాను. మా ఇల్లు ఈ జాగా బండ్ల నర్సిరెడ్డి దగ్గర మా నాయన కొన్నాడు. నాయన చింతకింది యాదగిరి. 91 కొన్నాడు. అవి అట్టి కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మరి ఇప్పుడు వచ్చి చూస్తే నా జాగాలో ఆయన ఇల్లు కడుతున్నాడు, బిల్డింగు. కలెక్టర్ దగ్గర పోయి కూడా వచ్చాను. ఆయన కూడా అన్నాడు నేను లెటర్ రాశాను ఆపమని చెప్పిండు సారు. ఎట్టి ఈ ఇల్లు నా జాగా నాకు కావాలి. మళ్ళీ రెండోది ఇల్లు మాత్రం, ఈ జాగా మాత్రం నాకు కావాలి. అంతే నాకు బెదిరించిండు. నువ్వు ఏం బిక్కుంటారా సార్లో, ఏం బిక్తే బిక్కపో, నేను వస్తే మాత్రం సంపకూడదా, ఈ ఊరికే వచ్చేది లేదా అని బెదిరించిండు. ఎవరైనా బెదిరించారు? బెదిరించాను నా జోగిరెడ్డి. జోగిరెడ్డి బెదిరించిండు నాకు. సంభైతే నువ్వు వచ్చేది లేదు ఈ ఊరికి అని చెప్పి అన్నాడు. నాకు కలెక్టర్ దగ్గర పోతే సౌరక్షణ ఇస్తే, నే పోలీసు సౌరక్షణ కావాలి నాకు. ఇదే నాయన కొన్నాడు. చింతకింది యాదగిరి. ఏ సంవత్సరం? 91 కొన్నాడు. 91 ఇప్పుడు ఎవరని అడ్డగిస్తారు? అడ్డగిస్తుందంటే ఇప్పుడు జోగిరెడ్డి అడ్డగిస్తాడు. దేనికోసం? ఇల్లు నాదే, నువ్వేం పిక్కుంటావు పిక్కపో, నేను లేపినా ఇల్లు, నువ్వేం చేసుకుంటూ చేసుకోపో, సాలోడా నేను కొట్టి చంపేస్తానని బెదిరించున్నాను. ఇప్పుడు కాగితాలు వాళ్ళ పేరు మీద? కాగితాలు నాయన పేరు ఉంది. చింతకింది గారి. ఇప్పుడు నాకు సర్పంచ్ కూడా ఇచ్చిండు కట్టుకొని, ఆల్రెడీ పర్మిషన్ కూడా ఇచ్చిండు, కాగితాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నాకు జాగా మాత్రం కావాలి. 160 గజాలు జాగా, 160 గజాలు జాగా. ఈ జాగా మాత్రం మాకు కావాలి. అందులో మా నాకు ప్రాణగండం ఉంది. ఎప్పుడొచ్చినా నేను చంపి కొడతాను అంటుండు జోగిరెడ్డి. పోలీసు సౌరక్షణగా నాకు ఇవ్వవలసిందని కోరుతున్నాను.